हाय फ्रेंड्स, वेलकम टू 24 बेल्स। मैं अच्युत। इपड़ मन रोज़ नेशनल हाईवे 16 हनुमान जंक्शन बाईपास पेरिकीड यूपी वद्द उन्नामु। प्रस्तुतम यूपी कंस्ट्रक्शन जरुगुतोंदि। अयिते इक्कड इदि चाला पेद्द यूपी, एंदुकंटे इक्कड एमएनके रखदारी मीद निर्मिस्तुन्न ई यूपी చాలా ప్రారంభంలో చాలా హైట్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి, చూస్తున్నారుగా. ఇక్కడ బాగా మట్టి పోసింది, ఆల్రెడీ లెవెలింగ్ ఒక స్థాయికి లెవెలింగ్ చేశారు. అసలు ఇది ఈ వాల్ అప్రోచ్ వాల్ నిర్మాణంలో చాలా సాంకేతికపరమైన అంశాలు చాలా కొడుకున్నాయి, అవి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇలా ఈ అప్రోచ్ వాల్ ఎంత హైట్ కావాలంటే అంతవరకు ఇది నిర్మిస్తుంటారు. హోదా మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తారు, ఇలా జాయింట్లు చేస్తూ అప్రోచ్ వాల్ నిర్మాణం చేస్తుంటారు. జాయింట్లు చేసిన తర్వాత ఇలా ఇలా క్లాత్ తోటి కవర్ చేస్తారు, ఎందుకంటే మట్టి కిందకి జారకుండా ఈ క్లాత్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ బిల్లలు, సపోర్ట్ బిల్లలు సైడ్కి జారకుండా ఇక్కడ ఈ రింగ్కి మ్యాట్ తొడిగి రివిట్ చేస్తారు. నేల మీద రివిట్ చేసి ఈ రకంగా, ఇగోండి ఫ్రెండ్స్, ఇలా రివిట్ చేసి ప్రతి స్థాయిలను ఈ లెవెల్ పూర్తయిన తర్వాత ఇక్కడ రివిట్ చేసి దీనికి మట్టి ఇలా కవర్ చేస్తారు. మట్టి మెటలు రకరకాల రేయర్స్, మట్టి లెవెల్, మట్టి కంకరు, గ్రావెలు ఇలా కవర్ చేసి అది కవర్ చేయడం వల్ల ఆ బిళ్ళలు వెనక్కి లాక్కుండా జారిపోకుండా గట్టిగా పట్టుబట్టి ఉంటాయి. దీని మీద మట్టి లోడ్ పడుతుంది కాబట్టి ఆ బిళ్ళలు జారవు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది టెంపరీగా బోల్ట్ బిగిస్తారు. ఆ తర్వాత దీని మీద ఇంకో బిళ్ళ బిగించిన తర్వాత ఈ బోల్ట్లు ఊడదీసేసి మళ్ళీ ఇక్కడ ఈ స్థాయిలో మళ్ళీ ఓ మ్యాట్ కట్టి ఆ మ్యాట్ని రోడ్డు మధ్యకి రివిట్ చేస్తారు. మిగిలితో రివిట్ చేస్తారు. బిళ్ళకి మధ్య ఒత్తిడి గురి కాకుండా ఈ రకంగా రబ్బరు మ్యాట్లు అన్నమాట. ఈ గాడిలో ఇక్కడ ఆల్రెడీ బిళ్ళలో మౌల్డింగ్ చేసిన ఈ గాడిలో ఈ బిళ్ళని ఇలా కూర్చోబెట్టి ఈ రెండు బిళ్ళలు ఇలా కూర్చోబెట్టి దీని మీద బిళ్ళని అమరుస్తారు. అమర్చిన తర్వాత ఈ లేయర్లో మళ్ళీ మ్యాట్ కట్టి దాని మీద ఈ మట్టి గ్రావెలుతో ఫిల్ చేసి బలంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా అప్రోచ్ వాళ్ళు నిర్మాణం చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా దాదాపుగా చాలా హైట్ ఇంకా లెగాలి. కనిపిస్తున్న హైట్ వరకు ఈ అప్రోచ్ వాళ్ళు లెగాలి. అలా క్రమేణా జీరో లెవెల్కి ఈ వాళ్ళు, ఈ రిటర్నింగ్ వాళ్ళు, అదే అప్రోచ్ వాళ్ళు బిల్లలు తీసుకువెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ వరకు మట్టి పోసారు. ఇప్పుడు దీనికి ఇక్కడ మ్యాట్ కట్టిన తర్వాత అక్కడ రివిట్ చేస్తారు మట్టి. ఆ మ్యాట్ని మేకులతో రివిట్ చేసిన తర్వాత దాని మీద ఆ మ్యాట్ మీద ఈ గ్రావెలు మెటలు పోసి గట్టిగా తొక్కుతారు. మిషన్ల ద్వారా, బుల్డోజర్ ద్వారా, రోలర్ ద్వారా తొక్కితే ఆ మీద లోడ్ పడి గట్టిగా బలంగా ఉంటుంది. ఆ మ్యాట్ చాలా బలంగా ఉంటుంది. అయితే అది ప్లాస్టిక్ నైలాను కలిపితో తయారు చేసిన మ్యాట్ అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎంఎన్కే రహదారి, అంటే మచిలీపట్నం న్యూజివేడు ప్రధాన రహదారి. ఇది ప్రధాన రహదారి. ఇది కనిపిస్తుంది కేసీతరంపురం వైపు సర్వీస్ రోడ్డు. ఆ పక్కనే ఇంకొక దీనికి సంబంధించిన అప్రోచ్ నిర్మాణం
జరుగుతుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా ఈ బ్రిడ్జికి ఆ బ్రిడ్జ్ లెవెల్ ఇక్కడ నిర్మాణం జరగాలి. దాని లెవెల్ ఇక్కడ నిర్మాణం జరగాలి. ఇక్కడ ఇంకా బిల్లలు పెడతారు. బిల్లలు పెట్టిన తర్వాత ఇంకా అది కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రస్తుతం వర్క్లు స్పీడ్గా జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అది ఎదురుగా ఆ టైపు కూడా అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అక్కడ చిన్న యూఓపీ కూడా నిర్మాణం జరుగుతుంది. అది కేసీతారంపురం గ్రామానికి లో వెళ్ళటానికి సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా అక్కడ యూఓపీ చిన్న యూఓపీ ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఇది పెద్ద యూఓపీ అంటే వెహికల్ అండర్ పాస్ అన్నమాట. ఎమ్ఎన్కే చాలా హైట్, పెద్ద హైట్ ఇది. ఎందుకంటే భారీ వాహనాలు కూడా దీని కింద నుంచి వెళ్ళటానికి అవకాశం ఉండేలాగా ఈ యూఓపీ నిర్మాణం జరుగుతుంది. ఇది హనుమాన్ జంక్షన్ వైపు వెళ్ళే మార్గం. ఇది ఇది ఇక్కడ ఒక స్థాయిలో రిబీట్మెంట్ జరిగింది. రిబీట్మెంట్ పూర్తయిన తర్వాత మెటరింగ్ లెవెలింగ్ పూర్తయిన తర్వాత అక్కడ మ్యాట్లు వేసి దాని మీద మళ్ళీ ఈ మట్టిని పరిచి గ్రావెల్ పరిచి ఇక్కడ బలంగా ఆ అప్రోచ్ వాల్ని నిర్మాణం చేస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం నేషనల్ హైవే హనుమాన్ జంక్షన్ బైపాస్లో పెరికేడు వద్ద యూఓపీ నిర్మాణం సంబంధించిన విజువల్స్ ఇవి. మరో 10-15 రోజులు దాదాపుగా ఈ నెలలో ఈ అప్రోచ్ నిర్మాణం రెండు వైపులా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోడ్డు మీద నీరు పడినప్పుడు ఆ నీరు భూమిలోకి ఇంకిపోతే ఆటోమేటిక్గా నేల కుంగే ప్రభావం కనబడుతుంది. అలా కనిపించకుండా ఉండటం కోసం, అలా డ్యామేజ్ అవ్వటం ఉండటం కోసం ఈ ఒక స్థాయిలో ఇలా ఒక పైపు పెట్టి దానికి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ అంటే స్వీపేజీ నీరంతా ఆ పైపులోకి చేరి దానికి క్లాత్ కూడా కట్టారు. ఆ క్లాత్ ఏమవుతుందంటే అది మట్టిని ఫిల్టర్ చేసి ఓల్డ్ నీరు మాత్రమే కిందకి ఆ పైపులోకి వెళ్ళే విధంగా ఆ పైపుని మళ్ళీ రోడ్డు బయటికి వాల్ బయటికి తీసుకెళ్తారు. అలా ఆ నీరు భూమిలో ఇంక రోడ్డు మీద పడిన నీరంతా భూమిలోకి ఇంకి ఆ ఇంక నీరు మళ్ళీ ఆ పైపు ద్వారా బయటికి ఇలా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మ్యాట్లు చూడండి ఇలా రెడీ చేశారు. ఈ మ్యాట్లను ఈ లెవెల్ అయిపోయింది కాబట్టి దీని మీద ఆ మ్యాట్లని రివిట్ చేస్తారు. రివిట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ మట్టి గ్రావెలు మెటలు పోసి రోడ్డు నిర్మాణం. ఇది ఇక్కడ ఆ స్థాయి నుంచి వచ్చేసాం. చివరికి ఇది జీరో లెవెల్ అంటారు దీన్ని, జీరో లెవెల్. ఇక్కడతో ఈ అప్రోచ్ నిర్మాణం పూర్తవుతుంది. ఇక్కడ అప్రోచ్ కిందకి దిగుతుంది. ఇక్కడ బాగా కరువు ఉంది. ఇక్కడ ఈ బైపాస్ రోడ్డు ఈ ఎంయూపీ ఇదే పెరికిడి యూఓపీ వద్ద అటు అప్పనివేడు మీదుగా బొమ్మదూరు చేరుతుంది ఈ రోడ్డు. ఇక్కడ చాలా బాగా కరువు అన్నమాట. సర్కిల్ టైప్లో చూస్తే, ఓవరాల్ వ్యూ చూస్తే సర్కిల్ టైప్లో అలా రౌండ్ తిరిగి షేప్ తిరిగింది. ఇది ఫ్రెండ్స్ పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి, సాగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్ బాక్స్లో కూడా ఏదైనా కామెంట్స్, వీడియో నచ్చింది నా వాయిస్ ఎలా ఉన్నది, నా వీడియో షూటింగ్ ఎలా ఉన్నది కూడా కామెంట్ రూపంలో తెలిపితే సంతోషిస్తాను ఫ్రెండ్స్. ఇది హనుమాన్ జంక్షన్ బైపాస్లో పెరికేడు వద్ద యూఓపీ నిర్మాణం సంబంధించిన విజువల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
इधी फ्रेंड्स मरी अपडेट्स तो कल थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब अवर चैनल कमेंट बॉक्स लो कूडा एदैना कमेंट्स वीडियो नच्चिंदी नच्चिंदी ना वॉइस एला उन्नदी ना वीडियो शूटिंग एला उन्नदी कूडा कमेंट रूप में तेलिपते संतोषिस्तान फ्रेंड्स इधी हनुमान जंक्शन बाईपास करिकेड वद्दा यूपी निर्माण संबंधी विजुअल्स थैंक यू फॉर वाचिंग।